चित्तूर जिला श्रीकाळहस्ती ईश्वर स्वामी देवस्थान में रेपटी नुंची महाशिवरात्रि ब्रह्मोत्सवालु प्रारंभमवुतायि। भक्त कन्नप्प ध्वजारोहणंतो प्रारंभं कानुन्न ब्रह्मोत्सवालु अन्नी एर्पाट्लु पकड्बंदीगा जरिगिंदनि आलय अधिकारुलु तेलिपारु। अन्नि शाखाल समन्वयंतो ई ब्रह्मोत्सवालनु विजयवंतं चेयालनि श्रीकाळहस्तीश्वर स्वामी कार्यनिर्वहण अधिकारि पेद्दिराजु तेलिपारु। महाशिवरात्रिकि वच्चे भक्तुलकु कोविड निबंधनलु पाटिस्तू अंदरू तप्पक मास्क धरिंचि शानिटैजर् वाडुतू सामाजिक दूरं पाटिस्तू स्वामी अम्मवारि दर्शनं चेसुकोवालनि కోరారు। అలాగే క్యూ లైన్ లో వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, చిన్న పిల్లలకు పాలు బిస్కెట్లు మరియు ప్రత్యేక అధికారులకు మరియు విఐపి భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు। అలాగే వృద్ధులకు, వికలాంగులకు, విఐపిలకు ప్రత్యేక ఎలక్ట్రికల్ వెహికల్ మరియు వీల్ చైర్లు ఏర్పాటు చేశారన్నారు। అలాగే భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు। అలాగే భక్తులకు సౌకర్యార్థం ఇచ్చే ప్రసాదాలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు। అలాగే స్వామి అమ్మవారి ప్రతీక అలంకరణతో కన్నులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారు। శివరాత్రి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతున్నాయి। ఈ నేపథ్యంలో మనం ఏమిడచ్చో గారి ఆదేశాల మేరకు మన ఇక్కడ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం లాస్ట్ టైం కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఈసారి ఎక్కువ మెడికల్ క్యాంప్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది। మనం ప్రతిరోజు సాధారణ దినాల్లో ఇక్కడ నాలుగు మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది। ఒకటి ఇక్కడ దక్షిణ గోపురం దగ్గర ఎంట్రన్స్ లో, మరియు దక్షిణ గోపురం బయట, ఇంకొకటి శివాయ గోపురం దగ్గర, తర్వాత ఇంకొకటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర ఈ నాలుగు మెడికల్ క్యాంపులు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది। అలాగే ప్రత్యేక దినాలైన శివరాత్రి రోజు, అమ్మవారి కళ్యాణం రోజు, ఆ రోజుల్లో మేము 24 అవర్స్ ఇంకా ఎక్స్ట్రా మెడికల్ క్యాంప్స్ టెంపుల్ లోపల శివ అమ్మవారు ఎదుర్కొన్న ఒక క్యాంప్, స్వామివారు ఎదుర్కొండా, అంటే ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ ఏమన్నా ఎమర్జెన్సీ అవసరమైతే వాళ్ళు అక్కడే ఉండి ఇమీడియట్ గా ఏర్పడడం జరుగుతుంది। ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నాము, తర్వాత భక్తులు ఇవన్నీ తెలుసుకోవాల్సిన కోరుతున్నాము। అలాగే ప్రస్తుతం శ్రీ కాళహస్తిలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు ఉన్నారు, దయచేసి మీరందరూ గమనించండి। ఈ శివరాత్రి ఈ టైంలో మనకి శివరాత్రి శ్రీకాళహస్తికి దేశ విదేశాల నుంచి అనేక ప్రదేశాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి దయవించి ముఖ్యంగా స్థానికులు వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తర్వాత మాస్కులు ఖచ్చితంగా ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ స్వయరక్షణ పనులు కోరుతున్నాము। ఈ విధంగా మనము కోవిడ్ అప్రోప్రియట్ బిహేవియర్ ఫాలో అయితే మన తర్వాత కూడా శివరాత్రి తర్వాత కూడా ఎటువంటి కేసులు పెరగకుండా చూడటం జరుగుతుంది। అలాగే మనకి ప్రస్తుతం ఉన్న కాళహస్తిలో ఉన్న శివ సదన్ కోవిడ్ కేర్ సెంటర్ ని టెంపరీగా షట్ డౌన్ చేశాము। అక్కడ ఉన్న స్టాఫ్ దాదాపు 25 మందిని మనం ఇక్కడ శ్రీ కాళహస్తి బ్రహ్మోత్సవాలకి డిప్యూటేషన్ చేయడం జరిగింది, వాళ్ళ సర్వీసుల్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది। అలాగే శివరాత్రి తర్వాత ఒకవేళ కేసులు కానీ ఎక్కువ ఉంటే తిరిగి మేము కోవిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది।